కొన్ని చర్చలు ఎప్పటికీ తెగవు. మార్పు లేదు మార్పు లేదు అని ఓ పార్టీలో చాలా గట్టిగానే గతంలో అనుకున్నారు. కానీ సడన్గా జరిగిన మార్పుతో షాక్ తిన్నారు. ఇప్పుడు అదే పార్టీలో మళ్ళా అదే చర్చ మొదలైంది. పాత ఎక్స్పీరియన్స్తో మార్పు మంచిదో కాదో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ పార్టీ లీడర్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారతారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుందట. నలుగురు ఐదుగురు లీడర్లు పార్టీ ఆఫీస్ లో కలిస్తే చాలు, అధ్యక్షుడు మళ్లీ మారుతున్నారని దానిపైనే మాట్లాడుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది బీజేపీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే తాను అధ్యక్షుడిగా ఉంటానని ఢిల్లీ పెద్దలకు అప్పుడు చెప్పారట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, దీంతో మళ్లీ అధ్యక్షుడి మార్పుపై డిస్కషన్ నడుస్తోందట. 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలకు కొత్త అధ్యక్షుడు వస్తారనే దానిపై పార్టీలో లీడర్లు గట్టిగానే మాట్లాడుకుంటున్నారట. నేతల నుంచి ఇప్పుడు ఈ ప్రచారం కింది స్థాయి కార్యకర్తల వరకు చేరిందట. కిషన్ రెడ్డి మార్పు ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతుందట. కిషన్ రెడ్డిని మారిస్తే కొత్త అధ్యక్షుడు ఎవరవుతారనే దానిపై కూడా చర్చ నడుస్తుందట. రేసులో కొత్త కొత్త పేర్లు చక్కర్లు కొడుతున్నాయట. బండి సంజయ్ని మళ్లీ అధ్యక్షుడిని చేస్తారా, అరవింద్ను నియమిస్తారా, డీకే అరుణ, ఈటల రాజేందర్లలో ఎవరినో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా పెడతారా అనే దానిపై పార్టీలో మాట్లాడుకున్నారట. పార్లమెంటు ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ టైంలో అధ్యక్షుడిని మార్చకపోవచ్చనే టాక్ కూడా ఉందట. బండి సంజయ్ని అధ్యక్షుడిగా మారుస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లే బండి సంజయ్ని మార్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతుందట. అధ్యక్షుడు మారుతారో లేదో తెలియదు గాని మార్పు ప్రచారంలో పార్టీకి మాత్రం నష్టం జరుగుతుందని అంటున్నారట కొంతమంది రాష్ట్ర నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లోని కొంతమంది నేతల మధ్య అధ్యక్షుడి మార్పుపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట.